శుక్లాంబరధరం విష్ణు విశేశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ యొక్క వీడియోలో మీ యొక్క వివాహపు తేదీ కనుక 9/1 కాంబినేషన్ కనుక వచ్చినట్టయితే, మరి వివాహపు తేదీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మానవ జీవితంలో పుట్టిన తేదీ వివాహపు తేదీకే చాలా పవర్ అనేది కూడా ఉంటుంది. వివాహపు తేదీ వలన కూడా మీ యొక్క జాతక పరిశీలన కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టినీ నెంబర్ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, వివాహపు తేదీ మరియు డెస్టినీ నెంబర్ కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ యొక్క వివాహపు తేదీ బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్కు, ఈ యొక్క వివాహపు తేదీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కు, ఈ యొక్క వివాహం అయిన తర్వాత ఆ వివాహపు తేదీ డెస్టినీ నెంబర్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మంచి తేదీలలో వివాహం దర్శించుకోవాలి. ఇప్పుడు 9/1 కాంబినేషన్ గురించి మీకు తెలియజేస్తున్నాను. 9/1 కాంబినేషన్ ఏ విధంగా వచ్చిందండి? వివాహపు తేదీ 9/9 వివాహం చేసుకున్న, 18/18 వివాహం చేసుకున్న, 27/18 వివాహం చేసుకున్న, ఇది 9 సిరీస్కి వస్తుంది. మరి డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చేది 1. ఇలా వచ్చినప్పుడు మన వివాహపు తేదీ 9 మరియు డెస్టినీ నెంబర్ 1. ఈ యొక్క వివాహపు తేదీ అనేది కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ 9/1/1980 మీరు వివాహం చేసుకున్నారు. 9/1/1980 వివాహం చేసుకున్నప్పుడు 9/1 కాంబినేషన్ అనేది కూడా ఆ వివాహపు తేదీలో వస్తుంది. ఆ వివాహపు తేదీ 9/1 కాంబినేషన్ కనుక వచ్చినట్టయితే మీరు తప్పకుండా అంచెలంచెలుగా ఎదుగుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మంచి ఉద్యోగాలు దొరుకుతాయి భార్యాభర్తలకి ఇరువురికి. అదేవిధంగా వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. మంచి చక్కగా కలిసిమెలిసి కలకాలం ఉంటారు. కానీ కొంత భార్యాభర్తల్లో కొన్ని విభేదాలు వస్తాయి. వాటిని రూపుమాపుకోవాలనుకుంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కొంత సరి చేసినట్టయితే వాళ్ళ జీవితం అనేది కూడా చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 9/1 వివాహపు తేదీ కనుక మీ యొక్క వివాహపు తేదీలో ఉన్నట్టయితే, ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టయితే తప్పకుండా దానిలో మీ యొక్క భార్యాభర్తలకు ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి రావట్లేదు, అసలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి, కొంత ఆర్థిక నష్టం ఎందుకు జరుగుతుందని కూడా మనం పూర్తిగా వివరించవచ్చు అని కూడా మీకు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.